हाई अंडी नेन मेरना वेलकम टू मई चैनल चेन्नई तेलुगु अम्मई व्लॉग्स नेनु मीकु మిరియాల రసం చూపించబోతున్నానండి. ఇది మనకి జలుబు చేసినప్పుడో లేదా సిక్ అయినప్పుడో జ్వరం వచ్చినప్పుడో లేదంటే నార్మల్గా కూడా రసం పౌడర్తో చేసే రసం కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 4 to 5 టమాటోస్, మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొంచెం చింతపండు, మనకి మన నెల్లికాయ సైజులో చింతపండు తీసుకున్నా. ఇప్పుడు టమాటోస్ని అలాగే నానబెట్టుకున్న చింతపండుని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకున్న టమాటో చింతపండు పేస్ట్ ఒక బౌల్ లోకి, అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాని నీళ్ళు, మనం రసంకి ఎంతైతే మనం క్వాంటిటీ కావాలనుకుంటామో అంత వాటర్ వేసుకోవాలండి. ఈ రసం చాలా చాలా బాగుంటుంది. నార్మల్ మనం రసం పౌడర్తో చేసే రసం కన్నా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను మిరియాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది నేను రోట్లో దంచుకుంటున్నాను అండి. రోట్లో దంచడం వల్ల మనకి టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఈ జీలకర్ర మిరియాలు పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని అందులోనే దంచేసుకుంటున్నా. ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర లైట్గా వేస్తే చాలండి. మనం ఆల్రెడీ జీలకర్ర దంచుకున్నాం కాబట్టి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులో పచ్చి కరివేపాకు ఉంది కదా, అది యాడ్ చేసేసుకుందాం. కొంచెం ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మన ఈ పచ్చి కరివేపాకుని వేసేసుకుందాం. కరివేపాకు వేసాం కదా, ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయ వేసేసుకున్నాం. ఆ పొడి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. మాడిపోద్ది పెట్టేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసుకొని మనకి స్మెల్ అనేది మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం ఈ పోపుని ఇందులో రసంలో వేసేసుకున్నామండి. రసంలో వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఆ రసంని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉప్పు యాడ్ చేయలేదండి. నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. రాళ్ళుప్పు, కల్లుప్పు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకునేసి దీనిపైన మూత పెట్టేసుకొని మనం మంచిగా ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడే కొంచెం ఫ్రెష్ కొరియాండర్ కూడా యాడ్ చేస్తున్నా. నేను ఇలా పుల్లలతో పాటు వేసుకుంటా అండి రసంలో. ఇప్పుడు మనకి ఆ పుల్లలు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, ఇలా రసం అనేది మనకు బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనకి ఈ రసం చిన్నపిల్లలకి ముఖ్యంగా జలుబు దగ్గు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. మనం వేసిన వెల్లుల్లిపాయ మిరియాల వల్ల చూసారు కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. నా వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.